నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మరోసారి కేంద్రం టార్గెట్ గా సీఎం విమర్శలు రాష్ట్రం ఏర్పాటు నుంచి వివక్ష మొదలైందన్న కేసీఆర్ చిన్నశంకరంపేటలో గణంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండా ఎగరవేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రమంతా సంబరంగా ఆవిర్భావ వేడుకలు జిల్లాలలో మంత్రులు ప్రజా ప్రతినిధుల హాజరు విద్యా వ్యవస్థపై ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న ఎమ్మెల్యే శివంపేట మండలంలో మనవూరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన మదన్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు 8 ఏళ్ల అతి తక్కువ కాలంలోనే మనం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే ఎన్నో ఘన విజయాలు కళ్ళ ముందు కనపడతాయని తెలిపారు కష్టం చేసే ప్రజలు ఉండి వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు దేశాన్ని నడిపించడంలో వైఫల్యం ఎవరిది విజ్ఞులైన దేశ పౌరులు ఈ విషయాలపైన గంభీరంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి 5 ఏళ్లకోసారి జరిగే అధికార మార్పిడి ముఖ్యమైనది కాదు అధికార పీఠం మీదకి ఒక కూటం బదులు మరో కూటం ఎక్కడం కాదు కావాల్సింది దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన రావాలి దేశంలో గుణాత్మకమైన మార్పులు చోటు చేసుకోవాలి మనతో పాటు స్వాతంత్రం సాధించుకున్న దేశాలు సూపర్ పవర్లుగా ఎదుగుతుంటే ఇప్పుడు దేశం ప్రమాదకర స్థితిలో ఉంది విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిలలాడుతున్నది దేశంలో మతపిచ్చి తప్ప వేరే చర్చ లేదు ప్రజల అవసరాల ప్రాతిపదిక కాకుండా పోయాయి మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరమైంది విచ్ఛిన్నకర శక్తులు ఇదే విధంగా పేటరేగిపోతే సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది అశాంతి ఇదే విధంగా ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరికదా ఉన్న పెట్టుబడులు వెనక్కి మళ్ళే విపత్కర పరిస్థితి దాపురిస్తుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు గురువారం నాడు న్యూఢిల్లీలో తెలంగాణ ఫార్మేషన్ డే వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని నేషనల్ ఫ్లాగ్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాదిక అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్రం తరపున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు అమరవీరులయ్యారో వాళ్ళకు భారత ప్రభుత్వం తరఫున అంకితం చేస్తూ ఉన్నాము దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పండుగ ఆజాద్ కా అమృత్ మహోత్సవ సందర్భంగా ఈసారి ప్రత్యేకంగా భారత ప్రభుత్వం తరఫున ఈ యొక్క తెలంగాణ అవతరణ దినోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము అనేక రాష్ట్రాలలో కూడా ఆయా రాష్ట్రాల అవతరణ దినోత్సవాలను భారత ప్రభుత్వము నిర్వహిస్తూ ఉంది ఆ రాష్ట్ర కేంద్రాలలోనే మేము స్వయంగా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఇటీవల సిక్కిం అవతరణ దినోత్సవాలు కూడా భారత ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరిగింది ఈ యొక్క అవతరణ దినోత్సవాల సందర్భంగా తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సమక్యంగా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయాన్ని పండుగ చేసి రైతులను రాజుగా చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ సర్కార్ అహర్నిశలు కృషి చేస్తుందన్నారు ఆ ఉద్దేశంతోనే దేశంలోనే తొలిసారిగా రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు 4,50,000 రూపాయలతో గోకుల్దాస్ ఇమేజ్ పరిశ్రమ స్థాపించబడి 950 మందికి ఉపాధి కల్పిస్తున్నది ఈ అపారెల్ పార్క్ నిర్మాణం పూర్తయితే మొత్తంగా 8,000 మంది మహిళలకి
గార్మెంట్ రంగంలో ఉపాధి లభించనుంది. టెక్స్టైల్ పార్క్ కార్మికుల సౌకర్యార్థం 14.50 కోట్ల పాలన భవనం, భోజనశాల, ప్రజా మరుగుదొడ్లు, 4 వరుసల రోడ్లు, మురుగు కాలువలు ప్రారంభించుకున్నాం. అలాగే ఉపాధి అపారల్ రంగంలో గార్మెంట్ రంగంలో మహిళలకు కల్పించేందుకు ఉద్దేశించిన శిక్షణ కేంద్రంను కూడా చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించుకున్నాం. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలు సూపర్ టెక్నాలజీతో ఈ కేంద్రంలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ గురువారం ఉదయం రాజ్భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ తమిళసై పూర్తిగా తెలుగులో ప్రసంగించారు. అందరికీ నమస్కారం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ రాష్ట్రం నాది, నేను ఈ రాష్ట్రానికి గవర్నర్ మాత్రమే కాదు మీ సహోదరుని అని అన్నారు. తాను రాష్ట్రానికి గవర్నర్గా సేవ చేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని తమిళసై తెలిపారు. సవాళ్లు ఎదురవుతున్నా తాను బాధపడటం లేదన్నారు. ఎవరు ఆపినా తెలంగాణ ప్రజలను కలుస్తానని, కలుస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. నేను ఈ రాష్ట్రానికి గవర్నర్ మాత్రమే కాదు, ఈ రాష్ట్రానికి మీ సహోదరిని. రాష్ట్రపతి గారు, ప్రధాన మంత్రి గారు, నాకు ఈ రాష్ట్రానికి సేవ చేయడానికి గొప్ప అవకాశం ఇచ్చారు. నేను కూడా అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేస్తున్నాను. రాజ్భవన్ తరపున చాలా సద్భవన కార్యక్రమాలు చేసుపట్టాము, సంబరంగా జరుపుకుంటున్నాము. ఈ రాష్ట్రంలో గవర్నర్ మాత్రమే కాదు, ఈ రాష్ట్రానికి మీ సహోదరిని. నేను కలుస్తున్నాను. ఎవరు అప్పినా కూడా నేను కలుస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంత్రి హరీష్రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదిక చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగ ఫలంతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. గత 8 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే 1 రాష్ట్రంగా నిలిచిందన్నారు. పదవులు త్యాగం చేసి ప్రాణాలను ఫలంగా పెట్టి 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని సుదీర్ఘంగా నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దక్కుతుందని సగర్వంగా చెప్తున్నాను. వేలాది మంది బిడ్డలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానమైనందున వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదే. అమరుల త్యాగం వెలకట్టలేనిది. అమరులైన తెలంగాణ బిడ్డలకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనతి కాలంలోనే దేశంలోకెల్లా అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చింది. తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో స్వరాష్ట్ర సప్నం సాకారం. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు జీవితాలు జితికిపోయాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల మీద సీఎం కేసీఆర్ మానసిక భౌతిక దాడులు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను బదిలించడానికి ప్రజలంతా ఏకం కావాలన్నారు. వ్యవసాయం సంక్షోభంతో వ్యవసాయం ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ ఆస్తులు పెంచుకోవడానికి, పార్టీని విస్తరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రికి ధ్యాస లేదన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్ష. 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ పాలనలో తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు చిక్కిపోయినాయి. ఏ నమ్మకం పెట్టుకుని, విశ్వాసం పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలు 2 సార్లు అధికారం ఇచ్చిందో, ఆశలని బొమ్ము చేస్తూ అత్యాశతో దురాశతో ఆయన ఆస్తులు అంతస్తులు పెంచుకోవడానికి, రాజకీయంగా ఎదగడానికి, పార్టీని దేశంలో విస్తరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తెలంగాణ సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేదు. ఈ నూతన రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మనందరం కూడా ఒక్కసారిగా నిర్ణయించుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించుకోవడానికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరో తెలంగాణ ఉద్యమానికి ముందుకెళ్దాం. మీరందరూ సహకరించండి. మనందరం కలిసి తెలంగాణకు పట్టిన చీడ పీడ నుంచి విముక్తి కలిగించి తెలంగాణను మళ్ళీ ఒకసారి స్వేచ్ఛావాయువును పీల్చుకునే విధంగా ఉద్యమంతో ముందుకెళ్దామని తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, జిల్లా అదనపు కలెక్టర్ రమేష్, ఆర్డీఓ సాయిరాములు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం మన అదృష్టమని, గతంలో 2014 సంవత్సరంలో పోల్చుకుంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నారని, మన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ జిల్లాను అభివృద్ధి చాలా బాగా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, ఎస్పీ రోహిణి, ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ రమేష్, జడ్పీటీసీ మాధవిరాజు, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, స్థానిక సర్పంచ్ రాజురెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రెండోది 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు రాబోతున్నటువంటి శుభతరుణంలో మీరు చూసినప్పుడు 57 సంవత్సరాలు మన ఘోష అంతా చూసినటువంటి 67 సంవత్సరాల ఘోష మనం చూసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడే ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టం. కాబట్టి గతానికి ఇప్పటికీ పోలిక చూస్తే 2014 ముందు ఎట్లున్నాం, ఇప్పుడు ఎట్లున్నాం అంటే కరెంట్ లేక, నీళ్లు లేక, రైతాంగం కావచ్చు, ప్రజలు కావచ్చు, పునరుత్తులు కావచ్చు, ఏ పరిస్థితులు ఉన్నాయో మీకు మనకందరికీ తెలుసు. రెండవది మెదక్ కూడా, మెదక్ జిల్లా ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకెళ్తుందో మనం కళ్ళారా చూస్తున్నటువంటిది. మరోసారి అందరికీ శుభాకాంక్షలు. కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 8 పాలన బేషని అన్నారు. మోదీ సుపరిపాలనను తెలంగాణ ప రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి తెలుగు ప్రభుత్వం దిగజారిపోయిందని విమర్శలు గుప్పించారు. భారత జనతా పార్టీ పోషించినటువంటి ప్రధాన భూమికను కొంతమంది నిర్వీర్యం చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, కేవలం ఒక కుటుంబం ఒక వ్యక్తి ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి ప్రగల్భాలు పలుతూ తెలంగాణ సమాజాన్ని నమ్మించిన విషయాన్ని ఇన్ని రోజుల తర్వాత ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీది ప్రధాన భూమిక. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు, దాంతోపాటు విద్యార్థి పరిషత్ కానీ అనేక సంఘాల యొక్క నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఇలా జై తెలంగాణ అంటూ, జై తెలంగాణ అంటూ, భారత్ మాతాకి జై అంటూ ఆ రోజు నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఉద్యమం చేసి అనేక ఇబ్బందులు ఎదుర్కొని, అనేక కేసులు ఎదుర్కొని, అనేక లాటి దెబ్బలను సైతం ఎదుర్కొని ఉద్యమం చేసినటువంటి, యుద్ధం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ పేరు కోసం పనిచేయలే, ఒక లక్ష్యం అనుకున్నాం, ఒక లక్ష్యం అనుకున్నాం, ఒక ఆశయం అనుకున్నాం, తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి ఏకైక తపనతో ఇలా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది తప్ప ఏ రోజు పేరు కోసం ప్రఖ్యాతి కోసం మేము పనిచేయలే. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇన్ఛార్జ్ తహసీల్దార్ మహేందర్, ఇందిరా క్రాంతి కార్యాలయం వద్ద మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు రుక్మిణి, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ రాజురెడ్డి, ప్రాథమిక సహకార సంఘం వద్ద చైర్మన్ అంజిరెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయులు విశ్వనాథం, ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ గజేష్రెడ్డి, తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద జడ్పీటీసీ మాధవిరాజు, రైతు వేదిక వద్ద రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం సర్పంచ్ రాజురెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ, 60 ఏళ్లలో చేయని అభివృద్ది కేవలం 7 సంవత్సరాలలో అభివృద్ది చెందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ మహేందర్, ఎంపీడీఓ గణేష్రెడ్డి, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, జడ్పీటీసీ మాధవి రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ రాజురెడ్డి, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ అంజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మరి అనేక బలిదానాల ఫలితంగా ఏర్పాటు తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం కావాలని ఆలోచన ఎంత ఉందో, ఇటు రైతులు కానీ అటు రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇటు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ విధంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు నిన్న వెళ్ళే కొనుగోలు కేంద్రాలు జరుగుతూ ఉన్నాయి, కొనుగోలు కేంద్రాలు చివరంగా వచ్చాయి, రేపు ఎల్లుండి పూర్తి కాబోతున్నాయి. రైతుల దగ్గర ఉన్నటువంటి పంట ఏదో ఉందో, పంట పూర్తిగా చివరి గింజ వరకు కొనే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం అనుకూలించ
ఆమోదించకపోయినా ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ కూడా మన కేసీఆర్ గారు వారి యొక్క వారి నాయకత్వ పటిమతోని మరి గుడ్లను తీసుకొని ఏదైనా సరే రైతులు నష్టం జరగదు, రైతులు రైతు రాజు కావాలనే ఆలోచన విధానం ఏ తవుతో దానికి అందరం కూడా తెలంగాణ రైతాంగము తెలంగాణ ప్రజలకు గర్వించాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ ఆకాంక్ష ఏతవుతో అనేక సంవత్సరాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి మేమందరికీ కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై భారత్. మరి 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఆయుర్వేద దినోత్సవం ఈనాడు జరపడం ఎంతో సంతోషం. మరి ముఖ్యంగా బంగారు తెలంగాణ బడ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ ప్రజల కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు సృష్టించి మరి రైతువే రాజ్యం కావాలని ముఖ్య ఉద్దేశంతో రైతులకు మరి రైతు వేదికలు కానీ మరి అలాగనే కొత్తగా మరి క్రీడా ప్రాంగణాలు కానీ మరి దళిత బంధువు కానీ మరి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన కేసీఆర్ మరి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శప్రాయంగా తీర్చినందుకు మరి ఉద్యమ నాయకుడికి కేసీఆర్కు తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా ముందుకు తెలంగాణ తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా. హనుమకొండ జిల్లా బాహుపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్లోనే చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో సిద్దిపేట జిల్లా నుంచి హనుమకొండ వెళ్తున్న ఎర్రబెల్లి దయేకర్రావు బాహుపేట దగ్గర కాన్వాయ్ ఆపి గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాంతాచారి తండ్రి గెలిచి మంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడతారన్నారు. శ్రీకాంతాచారి అమరుడైన 2009 డిసెంబర్ 3వ తేదీయే సిస్సలైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అన్నారు. ఇప్పటి నుంచి ఆ రోజునే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రజలను కోరారు. నేను ఇక్కడకు వచ్చి మీ మధ్య మాట్లాడడానికి ఆ దేవుడిచ్చిన అవకాశం కొరకు నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడే 3 విషయాలు. 1, జూన్ 2వ తారీఖుని తెలంగాణ ఫార్మేషన్ డే అని కేసీఆర్ గారు నిర్వహించారు. కేసీఆర్ గారి కుటుంబంలో ఎవరో ఒక్కరు కూడా బలిదానం అవ్వలేదు. ఈరోజు తెలంగాణ 1200 మంది అమరవీరులు బలిదానం అయినారు కాబట్టి అందులో మొట్టమొదటిగా శ్రీకాంతాచారి 2009 డిసెంబర్ 3న తన ప్రాణాన్ని అర్పించారు ఈ తెలంగాణ కొరకు. అందుకనే వెంకటాచారి గారు రాత్రి వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరగానే వెంకటాచారి గారికి నేను మీ ముందు ఈరోజు అనౌన్స్ చేస్తుంది ఏంటంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా నిలబడతారు. ఆయన కోరికను నేను నెరవేరుస్తున్నాను. ఒక మంత్రిగా తెలంగాణ అసెంబ్లీలో వచ్చే ఎలక్షన్లో అడుగు పెడుతున్నారు. ఎందుకంటే శ్రీకాంతాచార్యే గాని బలిదానం అవ్వకపోతే తెలంగాణ వచ్చేదే లేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ నలదిశలా వ్యాపింపచేసిన కిన్నరమెట్ల వైద్యకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్య, అంతర్జాతీయ క్రీడల్లో స్వర్ణ పథకాలు సాధించిన క్రీడాకారులు నిఖిత్ జరీన్, ఈషా సింగ్ ను సీఎం కేసీఆర్ సమున్నత రీతిలో సత్కరించారు. మొగలయ్యకు 1 కోటి రూపాయల చెక్ అందజేశారు. క్రీడాకారులు నిఖిత్ జరీన్, ఈషా సింగ్ లకు చెరో 2 కోట్ల చొప్పున చెక్కులను అందజేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఎస్ శ్రీనివాసరెడ్డి, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దేశటి సిద్ధరాములు, వ్యవసాయ అధికారి కార్యాలయంలో వ్యవసాయ అధికారి సతీష్, తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గంగాప్రసాద్, సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ అనూష జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు మాట్లాడుతూ తెలంగాణ సాధించిన ఘనత అమరులకే దక్కుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ అందే ఇందిర, ఎంపీఓ రాజేందర్, ఉప సర్పంచ్ కొమ్మటబాబు, ఎంపీటీసీ లహరిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, గ్రామ కార్యదర్శి నరసింహులు, వెటర్నరీ డాక్టర్ సురేష్ దేశ్ముఖ్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ బిజ్జా సంపత్, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, సొసైటీ డైరెక్టర్ బజారు స్వామిగౌడ్, కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహులు, తిరుమల గౌడ్, చంద్రయ్య, ఆర్ యూసుఫ్, రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ పైతల్, ఎంపీడీఓ సీనియర్ అసిస్టెంట్ కరీముల్లా, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తయింది. మరి గత 2014 ముందు చూసినట్టయితే మరి అలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో మరి అనేకమైనటువంటి సంక్షేమ పదాలు మరి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండడం జరిగింది. గత చూసినట్టయితే మరి ఈ రోజు మనము 24 గంటల ఉచిత కరెంటు, అదేవిధంగా రైతులకు మరి నాణ్యమైనటువంటి కరెంటు, మరి రైతు బంధు, రైతు బీమా, మరి దేశంలోనే ఎక్కలేని విధంగా ఈరోజు
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పాలనసమైన రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే మరి అసాధ్యమైన సుసాధ్యమైనటువంటి ఇలా కరెంటును 24 గంటలు ఇస్తున్నటువంటి రాష్ట్రము ఏకైక రాష్ట్రం. అదే కాకుండా ఇలా కళ్యాణ లక్ష్మి షాజీ ముబారక్ మరి అదేవిధంగా వికలాంగులకు 3000 రూపాయలు పింఛను కేసీఆర్ కిట్టు అనేకమైనటువంటి సంక్షేమ పాలనసమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నార్సింగి మండలంలోని మల్లూరు గ్రామంలో తెలంగాణ క్రీడా మైదానాన్ని జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, ఎంపీపీ చిందం సబితా రవీందర్, స్థానిక సర్పంచ్ ఆనందదాస్ మహేశ్వరులు ప్రారంభించారు. అనంతరం జెడ్పీటీసీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ యువతకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, శారీరక దారుఢ్యం అదేవిధంగా స్నేహభావం పెంపొందేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సబితా రవీందర్, జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, సర్పంచ్ ఆనందదాస్ మహేశ్వరి, నరేష్ సర్పంచ్ రాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, రైతుబంధు మండల అధ్యక్షులు ఎన్నాల్ లింగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఆగుల మల్లేష్ గౌడ్, నార్సింగిపట్నం ప్రధాన కార్యదర్శి భూపతిరాజు, ఏపీఓ ఈశ్వరమ్మ, అబ్దుల్ వాహిద్, నారాయణ కుమార్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభ సందర్భాన నార్సింగి మండల ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి సారథ్యంలో గ్రామాలలో యువత ఆటలు లేక దృఢంగా ఉండలేరనే ఉద్దేశంతో ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా తెలంగాణ క్రీడా సంఘాలు ఏర్పాటు చేసి దానికి ఎక్విప్మెంట్స్ ఎన్ఆర్ఈజీఎస్ నుంచి భూమి చదును చేసి గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చి ఎప్పుడైతే పిల్లలు ఆటలు ఆడుకుంటారో వాళ్ళు శారీరక దారుఢ్యం కలిగి ఉంటారని ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తా ఉన్నది. అభివృద్దిలో అన్ని విషయాలలో మేము ముందుంచుతామని మా నాయకులందరూ నార్సింగి మండల నాయకులందరి సహకారంతో మా నార్సింగి మండలాన్ని అభివృద్ది చేసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. రాష్ట అవతరణ దినోత్సవ సందర్భంగా గురువారం ఉదయం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అమరుల స్తూపానికి నివాళి, తెలంగాణ తల్లి విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వివేక్ వెంకటస్వామి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఆశించినట్లు రాష్ట్రంలో అభివృద్ది జరగటం లేదన్నారు. 8 సంవత్సరాల్లో పేదలు పేదలుగానే ఉన్నారని, అప్పుల రాష్ట్రంగా తయారైందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ సందర్భమున 8 సంవత్సరాలలో ఏదైతే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశించారో ఒక మంచి పరిపాలన, ఒక కుటుంబ పాలన ఉండొద్దు, ఒక నిరంతృత్వ పాలన ఉండొద్దు, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, అందరికీ ఇంటికొక ఉద్యోగము, కేజీ టు పీజీ విద్య, అందరికీ కార్పొరేట్ హాస్పిటల్స్లలో వైద్యం ఏదైతే చెందాలో అవన్నీ కూడా ఇంకా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కేంద్రము 1 కిలో రైస్లో కూడా 29 రూపాయలు సబ్సిడీ ఏదైతే ఇస్తున్నారో ఇవన్నీ కూడా చూసుకుంటే తెలంగాణలో ఈరోజు ఏదైతే అవినీతి జరుగుతుందో ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఈ అప్పుల రాష్ట్రం అయిపోయింది తెలంగాణ. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అవతరణ దినోత్సవాన్ని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల ముందు అధికారులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచ్లు, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తూప్రాన్ మండలంలోని మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ మహాదేవి, నవీన్ ప్రభుత్వ పాఠశాల వద్ద ఉపాధ్యాయులు నరసింహులు, సురేందర్లు జాతీయ జెండాను ఆవిష్కరించి జనగణమన గీతాన్ని ఆలపించారు. జూన్ 3 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే మన ఊరు మనబడి 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, టీఆర్ఎస్ నాయకులు మన్నే నవీన్లు తెలిపారు. మాకు కూడా పల్లె ప్రగతి 3 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మేము కూడా విలేజ్ అంతా విజిట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మీ బడి బాటలో కూడా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. ఖచ్చితంగా ఇంకెవరన్నా విలేజ్ లో ఎవ్వరు కూడా స్కూల్ కు వెళ్లకుండా ఉండకుండా చూస్తాము. మీ ఎంబడి మేము కూడా ఉంటాము. మా వంతు సహకారం ఎప్పుడు అందిస్తాము. ఇక్కడ స్కూల్లో కూడా శానిటేషన్ విషయంలో కూడా ఎప్పుడు మేము ముందు ఉండి చూసుకుంటున్నాము. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా మేము కరోనా స్టేజ్ అప్పటి నుంచి కూడా మేము ఖచ్చితంగా ఇక్కడ శానిటైజ్ చేపిస్తూనే ఉన్నాము. కాబట్టి మేము మా విలేజ్ మాకు కంపల్సరీ, మా మేము చూసుకోవాలి కాబట్టి మీకు ప్రతి విషయంలో మేము ముందుంటామని తెలియజేస్తున్నాం సార్.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో నేడు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం కేసీఆర్ పల్లె ప్రగతికి పట్టణాలలో పట్టణ ప్రగతిని చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణ ఈ కార్యక్రమంలో మండలి ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ గంగాప్రసాద్, గ్రామ పంచాయతీ ప్రీతి, ఉప సర్పంచ్ రాజ్యం, ఎంపీఓ రాజేందర్, గ్రామ కార్యదర్శి హారిస్ హుస్సేన్, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందే కొండలరెడ్డి, ఎంపీటీసీలు సురేష్, లహరిరెడ్డి, బాలరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు అనుష, అరుణ్ కుమార్, అనిల్ కుమార్, కోప్షన్ సభ్యులు గౌస్, అబ్దుల్ అజీజ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనర్ నర్సింహులు, బిజ్జా సంపత్, సత్యనారాయణ, లక్ష్మణ్ గౌడ్, రాములు గౌడ్, నర్సింహులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పట్టడం జరిగింది. మరి రాంపూర్ కు మన మండలంలో రాంపూర్ ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఏ కార్యక్రమం అయినా కానీ మొదట రాంపూర్ ను మొదలు పెడతాం కాబట్టి రాంపూర్ లో ఉన్న దళితులకు కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న 17 మందికి దళిత బంధు వచ్చింది, 18 మందికి దళిత బంధు వచ్చింది. దాంట్లో మనం మన మంత్రి గారి చేతుల మీద వెహికల్స్ ఇప్పించుకున్నాం. ఒక ఇద్దరు ఆ రోజు రాకపోయింది. వాళ్ళకి ఈరోజు కార్లను కూడా అందజేయడం జరుగుతూ ఉంది. మరి మంచి కార్యక్రమం, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను చదువుకోవాలనే ఉద్దేశం కొద్దిగా దళిత బంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరింపజేయడం జరిగింది. రాబోయే కాలంలో తప్పకుండా ఒక 1500 దళిత బంధు కోసం అన్నీ వస్తూ ఉన్నాయి. ఏ గ్రామాలు అయితే దళితులు ఆర్థికంగా వెనుకబడుతారో వాళ్ళ ప్రయారిటీ బేస్ మీద తప్పకుండా తీసుకుంటాం. మా సర్పంచ్లకు రేపటి నుండి మరి పెన్షన్లు కూడా అడుగుతారు. తప్పకుండా ఎవరైతే ఆన్లైన్ అయినాయో వాళ్ళకు పెన్షన్లు గ్యారంటీగా తప్పకుండా ఇస్తాం. ఈ నెలలో మనం పంటను కొంటున్నాం. ఎందుకంటే పంట కొనడానికి, రైతులకు పైసలు ఇవ్వడానికి మనకి ఈ నెలలో ఆర్థికంగా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ నెలలో పెండింగ్ పెట్టినాం. నెక్స్ట్ మంత్ తప్పకుండా పెన్షన్లు అందరూ కూడా అందజేస్తాం. సర్పంచ్లకు కూడా అందరు రిక్వెస్ట్ చేసేది అంటే పెన్షన్లు వచ్చే నెలలు వస్తాయని చెప్పి అందరికి ఆన్లైన్ అయినాయి మాత్రం తప్పకుండా వస్తే, ముఖ్యంగా వీడియో పెన్షన్స్ కూడా వచ్చే నెలలో తప్పకుండా ఇస్తాం. జై తెలంగాణ. విద్యా వ్యవస్థకు ప్రాధాన్యం కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 7800 కోట్లతో పాఠశాలల్లో వసతుల కల్పనకు మన ఊరు మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి. మెదక్ జిల్లా శివంపేట మండలం అల్లిపూర్ పిల్లిట్ల గ్రామాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన ఊరు మనబడి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే మదన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి విడత 26 పాఠశాలల్లో త్రాగునీటి, విద్యుత్, తరగతి గదుల మరమ్మతులకు 50 కోట్లకు శివంపేట మండల ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జడ్పీ కోప్షన్ సభ్యులు మన్సూర్, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, సర్పంచ్ సుగుణ శ్రీనివాస్, ఎంపీటీసీ వాణి రామ్మోహన్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఇన్ఛార్జ్ టీఎంపీడీఓ తిరుపతి రెడ్డి, ఇరిగేషన్ డిఈ బుజ్జిబాబు, ఏఈ సునీత తదితరులు పాల్గొన్నారు. భావంచలు చేసి వచ్చినాం. చాలా సంతోషపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ముఖ్యమంత్రి గారు ఏది చేసినా అద్భుతంగా ఉంటుంది. కనుక ఏదైనా కూడా మనం అందరం కూడా ఈ క్రీడా ప్రాంగణాలను ఇవాళ అల్లిపూర్ శివంపేట మండలంలో అల్లిపూరు పిల్లుట్ల గ్రామంలో ప్రారంభించుకున్నాము. దాని తర్వాత ప్రతి గ్రామంలో కూడా మరి అలా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి దాన్ని వైభవంగా నడిపించేటట్టు మా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, డిప్యూటీసీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి నాయకుడు కూడా శ్రద్ధ తీసుకొని మన ముఖ్యమంత్రి గారు ఏది ఆలోచన చేసినా భవిష్యత్తును ఆలోచన చేసి చేస్తారు. కనుక అందరు కూడా దీన్ని అన్నిజాడల్లో నడిచి బ్రహ్మాండంగా ఈ క్రీడా ప్రాంగణాలను అతి వైభవంగా నడిచేటట్టు, ఎందుకంటే ఇవాళ యూత్ అంతా కొంత వేరే మార్గాలలో పోయి కూడా కొంత చెడిపోయే పరిస్థితి ఉన్నది. దీనికి ఇక్కడ వెళ్ళిపోతున్నట్టు చేసి మనమందరం కూడా క్రీడల్లో కూడా మరి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే మరి అభివృద్ధి చెందినట్టు చేసుకుంటాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సికింద్లాపూర్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం సికింద్లాపూర్లో ఉప సర్పంచ్ రామారం నరసింహులు కృషితో సర్పంచ్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన ఉప సర్పంచ్ రామారం నరసింహులను ఎమ్మెల్యే మదన్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోప్షన్ సభ్యులు మన్సూర్, పీఎస్సీఏ చైర్మన్ వెంకట్రామరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవ రెడ్డి, సర్పంచ్ సుధాకర్ రెడ్డి, సర్పంచి రామారం నరసింహులు, ఎంపీటీసీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా
హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలుపుతున్నాం. రామారావు ఉప సర్పంచ్ గారు, నర్సింగ్ దగ్గర నర్సింగ్ గారు విజ్ఞానికి దాత వారిని హృదయపూర్వకంగా అభినందనలు. న్యూస్ మీంచు ముందు హెడ్లైన్స్ మరోసారి. మరోసారి కేంద్రం టార్గెట్ గా సీఎం విమర్శలు. రాష్ట్రం ఏర్పాటు నుంచి వివక్ష మొదలైందన్న కేసీఆర్. చిన్న శంకరంపేటలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జెండా ఎగురవేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రమంతా సంబరంగా ఆవిర్భావ వేడుకలు. జిల్లాలలో మంత్రులు, ప్రజాప్రతినిధుల హాజరు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న ఎమ్మెల్యే. శివంపేట మండలంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన మదన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.